దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్ కట్టడికి అహర్నిశలు పాటుపడుతున్న వైద్య సిబ్బందితో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో దీపాలు వెలిగించిన పోలీసులు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్ఫ్యూ ఉన్నన్ని రోజులు ప్రజలు ఇంతవరకు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా పోలీసులకు సహకరించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే పిలుపునిచ్చారు. అలాగే ఇంతవరకు సిరిసిల్లలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని ఆయన అన్నారు. 24 గంటలు ప్రజల కోసం అందుబాటులో ఉంటామని ఆయన చెప్పారు. సో మనము మన ప్రజలతోని, గవర్నమెంట్తోని, అడ్మినిస్ట్రేషన్తోని, దేశంతోని మనము అందరి కోసం ఈ యొక్క ఈ దీపం లైట్ చేయడం జరిగింది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా 24 అవర్స్ పనిచేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లానే మన పోలీస్ సిబ్బందికి, మెడికల్ స్టాఫ్కి మీరు కూడా మీ యొక్క హెల్త్ గురించి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అని నేను చెప్తున్నాను. అట్లానే ప్రజలకు కూడా కొన్ని సిరిసిల్ల టౌన్లో కొన్ని విషయం మన దృష్టికి వచ్చింది. సో వాళ్ళకు కూడా నేనేం కోరుతున్నానంటే, కొన్ని ప్లేసెస్లో రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి వచ్చింది అని, బట్ ఇప్పటి వరకు మన దగ్గర 0 పాజిటివ్ కేసెస్ వచ్చింది, 1 పాజిటివ్ కేసెస్ కూడా లేదు. సో మనము రెగ్యులర్గా ప్రెస్కి కూడా బ్రీఫ్ చేస్తున్నాము, మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 0 కేసెస్. అట్లానే ప్రజలకు ఇంకొక విజ్ఞప్తి ఏమంటే, మీరు కూడా మనతో చాలా కోఆపరేట్ చేశారు. ఇప్పటి వరకు మన జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో మీరు కూడా బయట రాకుండా మనకు మార్కెట్ కానీ, కిరాణా షాప్ కానీ మనము డీసెంట్రలైజ్ చేసినప్పుడు కూడా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అట్లానే ఇంకా ముందు కూడా మీరు కోఆపరేట్ చేయండి. ఈ లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కోఆపరేట్ చేయండి. మనము మీకోసం సిద్ధం ఉన్నాము, మీకోసం మనము పనిచేయడానికి, 24 అవర్స్ పనిచేయడానికి రెడీ ఉన్నాము. సో మీరు కూడా మనకు కోఆపరేట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను.